ప్రైజ్ ది లార్డ్. ఆదాము భార్య పేరు ఏమిటి? ఏ షారా, బి హవ్వా, సి హన్నా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ హవ్వా. ప్లీజ్ సబ్స్క్రైబ్ రారాజు బైబిల్ క్విజ్. రెండవ ప్రశ్న, ఆదాము జ్యేష్ఠ కుమారుని పేరు ఏమిటి? ఏ షేతు, బి హేబెలు, సి కయ్యును. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ కయ్యును. హవ్వను దేవుడు దేనితో చేశాడు? ఏ ఆదాము ప్రకటింక, బి మట్టి నుండి, సి పైరండు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆదాము ప్రకటింక. నాలుగవ ప్రశ్న, ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికెను? ఏ 980, బి 950, సి 930. యువర్ టైమ్. రైట్ ఆన్సర్ ఈజ్ 930. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆదాము ఎవరి పోలిక? ఏ దేవదూతలు, బి దేవుని, సి కెరూబుల. యువర్ టైమ్ స్టార్ట్. రైట్ ఆన్సర్ ఈజ్ దేవుని. ఆరవ ప్రశ్న, జీవము గల ప్రతి దానికి పేరు పెట్టింది ఎవరు? ఏ ఆదాము, బి యెహోవా, సి హవ్వా. యువర్ టైమ్ స్టార్ట్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆదాము. ఏడవ ప్రశ్న, దేవుడు ఆదామును అతని భార్యను ఏ తోటలో ఉంచాను? ఏ ఒలీవ, బి ద్రాక్ష, సి ఏదేని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఏదేని. ఎనిమిదవ ప్రశ్న, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు దేవుడు ఎవరిని తినవద్దని చెప్పాను? ఏ దేవదూతలను, బి జంతువులను, సి ఆదాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆదాము. తొమ్మిదవ ప్రశ్న, ఆదాము మూడవ కుమారుని పేరు ఏమిటి? ఏ ఏనోష్, బి షేతు, సి హేబెలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ షేతు. ఆదాము కుమారులలో ఎవరి సంతానం భూమి మీద ఉంది? ఏ షేతు, బి కయ్యును, డి హేబెలు. రైట్ ఆన్సర్ ఈజ్ షేతు. పదకొండవ ప్రశ్న, షేతును కనిన తర్వాత ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? ఏ 600, బి 700, సి 800. టైం స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ 800. పన్నెండవ ప్రశ్న, ఆదాము కుమారులలో గొర్రెల కాపరి ఎవరు? ఏ షేతు, బి హేబెలు, సి కయ్యును. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ హేబెలు. పదమూడవ ప్రశ్న, ఆదాము ఎవరి మాట విని దేవుడు తినవద్దన వృక్ష ఫలమును తిని? ఏ సర్పము, బి దేవదూత, సి హవ్వ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ హవ్వ.
పద్నాలుగవ ప్రశ్న. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును ఏ చొక్కాయిలను చేయించి తొడగించును? ఏ ఆకులతో, బి ఉన్నితో, సి చర్మపు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ చర్మపు. 15వ ప్రశ్న. బైబిల్లో తల్లి తండ్రి లేకుండా పుట్టిన వ్యక్తి ఎవరు? ఏ ఆదాము, బి కయ్యును, సి యేసు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆదాము. ప్లీజ్.